పోనీ తర్వాత అయినా సరే ఈ ఒక ఈ ప్రొడక్షన్ మారింది, నేను ఆ లాస్ట్ని భర్తీ చేయలేకపోయాను ఆ లాస్ట్కి సంబంధించి. వేరే ప్రొడక్షన్లో అన్నా సరే ఈ అభిషేక్ వాళ్ళని పిలిచి వీళ్ళకి సంబంధించి ఈ సినిమాకి సంబంధించి చేసుకోండి అని చెప్పేసి అంటే వాళ్ళు అది కూడా వాళ్ళు ఇంటర్ఫియర్ కారండి. ఓకే, ఒకటి ఏం చేస్తారంటే, కానీ అది కూడా హెల్ప్ అవుతుంది కదా అట్లా. ఒకవేళ హీరో అనుకోండి, ఆయన ఏంటంటే అమౌంట్ కొంచెం చూసి చేసేస్తాడండి. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్కి వేరే కమిట్మెంట్స్ ఉండవచ్చు, సో ఇంటర్ఫియర్ ఎందుకు, ఫస్ట్ ప్రిఫరెన్స్ మా ఓన్కి ఇవ్వండి అని చెప్పవచ్చు. అండ్ బాగా డిసప్పాయింటెడ్ అయిన సందర్భం లేదండి ఈ డిస్ట్రిబ్యూషన్. అబ్బాయి ఎందుకు వచ్చాను, ఈ తలకాయ నొప్పి ఏంటో బాబు అంటే అన్ని చూసినాం కదండి, ఫ్రైడే టు ఫ్రైడే, ఈ ఫ్రైడే ఒక సినిమా బ్లాక్ బస్టర్ అంటే నెక్స్ట్ ఫ్రైడే అంటే ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ కానీ మీకు వాటికి అది అలవాటు అయిపోతుంది. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, సడన్ గా నైట్ సెలబ్రేషన్ ఉంటుంది, పొద్దున మార్నింగ్ షో పడగానే ఫ్లాప్ అని అనుకోండి, అది జీర్ణించే శక్తి కూడా ఉండాలి. కరెక్ట్, ఉండాలి ఆ హిట్, ఆ సక్సెస్ తీసుకునే శక్తి ఉండాలి. అదే డిజాస్టర్ అయినా కానీ ఉంటే ఉండగలుగుతారు డిస్ట్రిబ్యూషన్. కానీ నిజంగా మీరు చెబుతుంటే అప్పుడు గుర్తొస్తుందండి నాకు. యాక్చువల్గా ఒక సినిమా సినిమా రిలీజ్, రేపు సినిమా రిలీజ్ అనగా ఒక డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరో, లేకపోతే ఎవరైతే ఉన్నారో చీఫ్ టెక్నీషియన్స్, వాళ్ళందరికి కూడా రిజల్ట్ ఎలా వస్తుందో అని చెప్పేసి భయం వేస్తూ ఉంటుంది. కానీ మీకు ప్రతి ఫ్రైడే ఈ టెన్షన్ ఉండదు. అందరూ ఏ హీరో అయితే ఆ హీరోకి సంబంధించి అదే మార్నింగ్ షో పడేదాకా టెన్షనే, ఇక చేసి అలవాటైపోతుందండి. ఇక్కడ ఇంకోటండి, ఒక కొత్త సిస్టమ్ ఒకటి పెట్టుకున్నారు కదా, అంటే మీరు డైరెక్ట్గా కాకుండా ఎగ్జిబిటర్ని డైరెక్ట్ చేయకుండా ప్రొడ్యూసర్స్ని మీరు మిడిల్లో ఉంటూ కొన్ని టర్మ్స్ కండిషన్స్ మాట్లాడుకుంటూ. అంటే లేదండి, అది పోయింది అది, అంటే అదే డిస్ట్రిబ్యూటర్ అడ్వాన్స్ అంటారు అది. ఇప్పుడు ఒక ఎక్స్ అమౌంట్ ఏదైతే డిస్ట్రిబ్యూటర్ మన ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ తీసేసుకుంటాడు, రేపు సినిమా గీట ఆడలేదు అనుకోండి, ప్రొడ్యూసర్ రిటర్న్ ఇస్తాడు. కానీ ప్రొడ్యూసర్కి డైరెక్ట్ అయితే ఇంతవరకు అయితే ఏ ప్రొడ్యూసర్ చేయలేదండి. యాజ్ ఈ హ్యాస్ టు డూ ఎ డిస్ట్రిబ్యూషన్ ఓపెన్ చేసుకొని చేయాల్సిందే, కానీ సినిమా టు సినిమా అయితే ఎవరు చేయలేదండి అంతవరకు. ఇప్పుడు ఎవరికైతే మీకు మేకింగ్ కంఫర్టబుల్గా ఉందా లేకపోతే డిస్ట్రిబ్యూషన్ కంఫర్టబుల్గా ఉందండి? అన్న అలవాటు అయిపోయినాయండి, రెండు కంఫర్టబుల్. సపోర్ట్ టాలీవుడ్లో ఎలా ఉందండి మీకు, టాలీవుడ్ పరిశ్రమలో పెద్దవాళ్ళు కావచ్చు వీళ్ళందరూ సపోర్ట్ ఎలా ఉంది? బాగుంది. శత్రువులు ఎవరిని పోగ్గాలి అయితే మీకు? అంటే దేని విషయంలో వస్తారండి శత్రువులు? ఇదే ఈ ఫైనాన్షియల్కి ఎక్కువ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఇప్పుడు నాకంటే అరే నువ్వు మీరు డబ్బులు ఎక్కువ ఇచ్చేసి సినిమా కొంటున్నారు అనుకోండి, బిజినెస్ కాంపిటేటివ్స్ అవుతారు కానీ శత్రువులు ఎందుకు అవుతారు? కానీ మధ్యలో రావటమే కదా వాళ్ళు, అంటే ఆల్రెడీ మీకు ఏదైతే అగ్రిమెంట్ ఒకటి టర్మ్స్ అవుతున్నాయి ఆ టైంలో పుల్లయటమే అవుద్ది కదా. అది పుల్లేమి ఉండదండి, ప్రొడ్యూసర్కి నాలెడ్జ్ ఉంటుంది ఎవరికి ఏమి ఇవ్వాలి ఇవ్వన్నా వద్దా, ఓకే ఏది బెస్ట్ ప్రైస్, ఓకే అల్టిమేట్లీ ఆయన ప్రొడక్ట్ ఆయన ఎట్లా సేల్ చేసుకుని ఆయనకు తెలిసి ఉంటుంది కదండి. ఇప్పుడు కొంతమంది ఉంటారండి ఆఫర్ ఇచ్చినా సినిమా ఇయ్యరు, ఎందుకంటే నా సినిమా నేను రిలీజ్ చేసుకుంటా, చేసుకున్నాక కూడా సినిమాలు ఫ్లాప్ అయినే ఉన్నాయి. సో ఆ జడ్జిమెంట్ అంటారు కదండి, సినిమాని జడ్జిమెంట్ చేసేదే అది బిగ్గెస్ట్ టాస్క్. ఆ జడ్జిమెంట్ వచ్చింది అనుకోండి దేవుని లీడ. టాలీవుడ్లో ఇప్పుడున్న దాని ప్రకారం మీకు చేంజ్ ఓవర్ అంటే ఓన్లీ బడ్జెట్ పరంగా వెళ్లకుండా వీళ్ళు ఇంకా ఏదన్నా చేంజ్? ఇప్పుడు ఇప్పుడు చేంజ్ ఏంటంటే కాన్సెప్ట్స్, స్టోరీస్ అవి బాగా చేంజ్ వచ్చిందండి. మీ ఇప్పుడు మీరు ముందు చూస్తుంటే ఒక ఫార్మాట్ నుంచి వేరే రియలిస్టిక్ ఫార్మాట్స్కి వచ్చేస్తున్నారు, ఓటీటీ వచ్చినాక. ఎస్ ఎస్. సో కొంచెం చేంజ్ వచ్చేస్తుందండి. ఎంటైర్ మీ లైఫ్లో అత్యంత బాధాకరమైన సంఘటన ఏంటి? సినిమా లైన్లో అండి, సినిమా కావచ్చు పర్సనల్ లైఫ్ కావచ్చు. నాకు సినిమా లైన్లో రెండు వరల్డ్ ఫేమస్ బాధ అనిపించిందండి. వరల్డ్ ఫేమస్ లవర్ మన విజయ్ దేవరకొండ చూసినాము లాస్ట్ ఫిబ్రవరి. యాక్చువల్గా ఊహించని డిజాస్టర్ అండి, అంటే ఏంటంటే 10% కూడా లేని కలెక్షన్స్ వచ్చినాయి వరల్డ్ ఫేమస్ లవర్. ఓకే. సో కేఎస్ రామారావు గారు తీసిన సినిమా చాలా అంటే చాలా బాధ అనిపించింది ఆ సినిమాకి. మరి ఆ నష్టం భర్తించడం ఇంకా నెక్స్ట్ సినిమానే అంతేనా? అసలు హీరో రెస్పాండ్ లేడు చేయలేదు, దానివల్ల చాలా బాధ అనిపించింది. ప్రీవియస్ సినిమా ఒకటి చేసినట్టున్నారు కదా అదే హీరోతో మీరు, అర్జున్ రెడ్డి ఒక ఏరియా అర్జున్ రెడ్డి చేసినట్టున్నారు కదా. ఓకే, ఆ ఇంపాక్ట్తో ఫ్యాన్సీ రేట్కి వెళ్ళిపోయారు మీరు? అంటే హీరో మార్కెట్ పెరిగింది, సరేలే నెక్స్ట్ అనే వరల్డ్ ఫేమస్ లవర్ అని రిలీజ్ అయింది. లాస్ట్ ఇదే ఫిబ్రవరి 14th రిలీజ్ అయింది సినిమా. ఇంకా ఇండస్ట్రీ డిజాస్టర్ వచ్చింది,
అంటే దానికి చాలా బాధ అనిపించింది. అంటే రెస్పాండ్ కూడా కానీ పరిస్థితి వచ్చేసింది అనమాట హీరో. సో ఇలాంటి సందర్భంలో ఫ్రస్ట్రేషన్ వచ్చుద్ది మీకు అయితే? ఏం ఫ్రస్ట్రేషన్ ఉంది, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ యాక్టర్స్ కదా, దర్ షుడ్ నో. ఓకే, ఉండాలి కదా రెస్పాన్సిబిలిటీ, ఉండాలి కదా. రేపు మా వల్ల ఇన్ని డబ్బులు పోయినాయి ఒకరికి, ఐ షుడ్ టేక్ కేర్ అనేది ఉండాలి కదా. ఎవరికోసం చేస్తారండి డిస్ట్రిబ్యూషన్? డబ్బు కమిషన్ వచ్చింది ఒక చిన్న పార్ట్ ఉండొచ్చు, కానీ ఆ సినిమా రిలీజ్ చేస్తానికి చాలామంది ప్రయత్నం కష్టం ఉంటుంది. సో అది అల్టిమేట్లీ ద రిజల్ట్ గోస్ టు హీరో. సో హీరోకి ఆ రెస్పాన్సిబిలిటీ లేదనుకోండి, అందరికి బాధనే కదా. హీరోలో మార్పు కలగాలి అయితే, నాట్ ఓన్లీ ఒక పర్సన్ అని కాదు చాలా పర్సన్స్. అండ్ ఇప్పుడు మీరు హీరో హీరో అనుకోండి, ఇప్పుడు మీకు ఒక సినిమా డిస్ట్రిబ్యూషన్ చేస్తే సక్సెస్ వస్తే మీరు నాతో హ్యాపీనెస్ అన్ని పంచుకుంటారు కదా. అరే నా వల్ల వచ్చింది, నీకు హిట్ వచ్చింది, మీకు ప్రౌడ్ పార్టీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి మీకు. ఇంకా యాజ్ ఎ హీరో మీకు ప్రౌడ్ కూడా ఉంటుంది. అవును, ఇప్పుడు నీ వల్ల నేను మొత్తం లాస్ అయిపోయినా అనుకోండి, మీరు నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసారు అనుకోండి, బాధ అనిపిస్తుంది కదా. ఓకే, రెస్పాండ్ కాలేదు అనుకోండి, బాధ అనిపిస్తుంది కదా. అవాయిడ్ చేయటం కూడా ఉంటాయి, అది ఇంకా నరకం. అంటే బాధ అనిపించాలంటే ఒక సినిమాకి నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే రేపు మళ్ళీ ఒక హిట్ వస్తుంది, ఎందుకు అంటే ట్రావెల్ కావాలి కదా అనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ, మీ వెనక చాలా విషాదాలు ఉన్నాయండి అయితే. అందుకే ఎవ్రీ వీక్ ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా. శుక్రవారం అయితే మీ దగ్గర రావచ్చు, ఏదో ఒకటి తెలుసు. సంతోషంగా ఉన్నారా, ఎలా ఉన్నారు అనేది మూడు అర్థమైంది అయితే. విజయ్ దేవరకొండ కొంచెం మారాలి మీ దృష్టిలో అయితే మొత్తానికి. మారాలి, మీ పెయిన్ ఉంటుంది చూసారా. విజయ్ దేవరకొండ టాపిక్ వచ్చిందని చెప్తున్నాను, నేను ఒక్కనే నష్టం పోలేదండి. లేదు అందరం, ఇప్పుడు ఇప్పుడు బయర్స్ ఒక ఆంధ్రలో చూస్తుంటే ప్రతి ఒక్కరు బయర్ నష్టపోయిండ్రు. ఇప్పుడు నేను రెస్పాండ్ గాను, నేను ఇంకా గ్రో అవుతాను, మీరు మీరు ఎవరు అనుకుంటే తప్పు కదా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో నేనేమంటానంటే ఒకసారి అట్లీస్ట్ యూ షుడ్ రెస్పాండ్, అట్లీస్ట్ నెక్స్ట్ మూవీ కూడా మనం ఇచ్చేద్దాం అనే ఒక మోరల్ సపోర్ట్ అన్న లేకపోతే అది ఒక్కటే కోరుకుంటా ఆయనతో. ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ కానీ మీరు చెప్పేది నాట్ ఓన్లీ మీకేనే కాదు, అంతేనా ప్రతి ఒక్కళ్ళకి. ఓకే ఓకే ఓకే. సో మరి మీరే ఇన్ని ఫేస్ చేస్తుంటే మరి దిల్రాజు గారి పరిస్థితి ఏంటండి, ఇంకెలా ఉంటుంది ఆయనది? ఆయన దిల్రాజు, అందుకే ఆయన దిల్ స్ట్రాంగ్. అంతేనా, సాలిడ్ స్ట్రాంగ్. ఓకే, ఆయన కూడా చాలా మందికి సపోర్ట్ చేస్తాడండి ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ, కానీ ఏంటంటే అవన్నీ మీడియాలోకి రావు అంతే. సపోర్ట్ చేయకపోతే సక్సెస్ ఉండదండి అన్ని రోజులు ఉంటుందా? జనరల్గా ఒక మనిషి ట్రావెల్ అవుతుంటే ఆ సపోర్టింగ్ సిస్టమ్ లేకపోతే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గో ఫర్ ఎ లాంగ్ టైమ్. సో మీరు ఇప్పుడున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అసోసియేట్స్ ఉన్నారు చూసారా, ఈ కొంతమంది ఎక్కువ మంది లేరన్నారు, మీరే చెప్పారు మొత్తం ఆల్మోస్ట్ ఉన్న వాళ్ళ అయినా యూనిటీ ఉందండి, యూనిటీ ప్రకారం. ఎందుకంటే అంటే సినిమానే మాట్లాడుతుంది సినిమా, ఆ టైంకి వచ్చేసరికల్లా మీరందరూ ఒక యూనిటీగా అది కొంచెం చూద్దాం అని అనేది కూడా ఉండదా మీ మధ్య? ఉంటుందా? అది 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 ఉన్నప్పుడు ఏంటంటే సేఫ్ జోన్లో ఉంటారు. సేఫ్ జోన్ అట్లీస్ట్ ఇప్పుడు ఒక ఉందండి, మీరు అన్నట్టు అసోసియేట్స్ వాళ్ళంతా చెప్తారు ఇది దిస్ ఇస్ నాట్ రైట్, కలిసి చేసుకోవాలి అది అని చెప్తారు. ఓకే, హీరోలు మీ ముందుకు రాలేదు, మీ సమస్యల్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు, లేకపోతే ఇంకొకళ్ళు అర్థం చేసుకోలేదు పక్కన పెట్టేస్తే, ప్రభుత్వ పరంగా మీరు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్ అంటే ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఏదన్నా ఎనీథింగ్, అంటే ట్యాక్స్ రూపం కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏమైనా ఉందా? అందరూ ఫ్రమ్ ద డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే స్కోప్ లేదండి అసలు గవర్నమెంట్ ఏమైనా చేయాల్సింది, ఎందుకంటే ఇట్స్ ప్యూర్లీ లైక్ ఏ గ్యాంబ్లింగ్ సినిమా కొనడం చేయడం ఒక అది. రైట్, వెన్ ఇట్ కమ్స్ టు థియేటర్స్ కానీ స్టూడియో సెక్టర్స్ కానీ ప్రొడక్షన్ వైజ్ కానీ వాళ్ళకి స్కోప్ ఉంది ఎక్కువ. ఓకే, ఇప్పుడు స్టూడియో సెక్టర్ కావాలంటే స్టూడియోస్ ఇవ్వడం కానీ ఎంప్లాయ్మెంట్ కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి స్కోప్ ఉంది. షూటింగ్ లాంటి లొకేషన్స్ కానీ అవన్నీ ఉన్నాయి. క్రాఫ్ట్స్కి వర్కర్స్కి ఏం చేయాలని ఉంది, కానీ డిస్ట్రిబ్యూటర్కి లేదు అది.